So, hi everyone, good evening. మీరు వింటున్నది మన వాయిస్, మీ ఆర్జే నాగేందర్తో. సరదాలు సరిగమలు అనే కార్యక్రమానికి అందరికి ముందుగా స్వాగతం, సుస్వాగతం. ప్రతి వారం మిమ్మల్ని మంచి మంచి ప్లేబ్యాక్ సింగర్స్ తో ఎంటర్టైన్ చేస్తున్నాను. ఈ రోజు కూడా ఒక యంగ్ టాలెంటెడ్ కర్ణాటక వోకలిస్ట్ ని తీసుకొచ్చేసాను. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అండి. చాలా చాలా మంచిగా పాడే ఒక యంగ్ టాలెంటెడ్ సింగర్ మృదురవలి గారు ఇవాల్టి మన గెస్ట్. సో మృదురవలి గారు, వెల్కమ్ టు సరదాలు సరిగమలు. Namaste. Thank you so much. I'm సో very glad to be part of Mana Voice. థ్యాంక్ యూ సో మచ్. ఇలా వచ్చినందుకు అండ్ ఎలా ఉన్నారు మీరు? యా, ఈ పాండమిక్ సిచ్యుయేషన్ లో ఇప్పటిదాకా బాగున్నాను. ఇలా సేఫ్ గా ఇంట్లో ఉంటూ బాగున్నాను. సూపర్. సో ఇవాళ మన కార్యక్రమాన్ని ఒక మంచి భక్తి పాటతో స్టార్ట్ చేయాలని మన వాయిస్ ప్రేక్షకులందరి కోరిక మీ వాయిస్ నుండి. డెఫినెట్ గా మీకు ఏదైనా స్పెసిఫిక్ పాట ఉందా? లేదు లేదు, మీరు ఏం పాడినా అది మాకు ఆనందమే. ఓకే. మేలుగో శృంగారాయ మేటి మదన గోపాల మేలుకో వేణాపాణి మించిన నిధానమా మేలుకో శృంగారాయ మేటి మదన గోపాల మేలుకో వేణాపాణి మించిన నిధానమా మేలుకో శృంగారాయ. వరుస కొలనిలోని వారి చెన్ను కొండలపై నిరతివాలినలా నీల మేఘమా వరుస కొలనిలోని వారి చెన్ను కొండలపై నిరతివాలిన నానిల మేఘమా సిరినురమున మోచి శ్రీ వెంకటాద్రి మీద గరిమ వరలిచే కల్పతరువ మేలుకో శృంగారాయ మేటి మదన గోపాల గోపాల గోపాల. వావ్, ఆ దేవుడు ఆశీస్సులు మీ పైన ఎంత ఉన్నాయో ఈ పాటలో నాకు అర్థమైపోయింది. చాలా అద్భుతంగా పాడారు, థ్యాంక్ యూ అండి. సో మీ గురించి మీ మాటల్లోనే తెలుసుకుందామని నేను చాలా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకొని వచ్చాను. అక్క అని సంబోధిస్తాను, పర్లేదు అనుకుంటున్నా మీకు? నో ప్రాబ్లం. యా, సో అక్క మీ మీ నేను చాలా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకొని వచ్చాను మీ గురించి అడగాలి, ఎన్నో తెలుసుకోవాలి అని. సో ఫస్ట్లీ, అసలు మీరు మ్యూజిక్ ఫ్యామిలీకి బిలాంగ్ అవుతారా, లేదంటే కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద మ్యూజిక్ నుండి మ్యూజిక్ లోకి వచ్చిన ఫ్యామిలీ మీరు? ఐ డోంట్ సే ఐమ్ కంప్లీట్లీ అ మ్యూజికల్ ఫ్యామిలీ అండ్ ఐమ్ నాట్ అ నాన్ కంప్లీట్ మ్యూజికల్ ఫ్యామిలీ. యాక్చువల్గా మా నాన్నగారి అమ్మ అంటే మా నాయనమ్మ గారు దశిక పార్వతి గారు, ఆవిడ బాలమురళి కృష్ణ గారు, అన్నవరపు రామస్వామి గారు వీళ్ళకందరికీ కాంటెంపరీ. ఆవిడ రిఫరెన్స్ ఆఫ్ ఏషియాలో కూడా ఆవిడ పేరు ఉంటుంది. సో షీ ఈస్ వన్ ఆఫ్ వెరీ ఫైనెస్ట్ ఆర్టిస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆవిడ మనవరాలు నేను. ఓకే. సో అట్లా నాకు అట్లా మ్యూజికల్లీ ఐఎమ్ వెరీ మచ్ ఇన్ టు మ్యూజిక్ అంటే లైక్ హెరిటేజ్ లా వచ్చింది. కానీ నేను మా నాయనమ్మ గారిని చూడలేదు, నేను ఆవిడ దగ్గర నేర్చుకోలేదు. బట్ అట్లా మ్యూజికల్ ఫ్యామిలీ. అట్ ద సేమ్ టైమ్ మా అమ్మకి మా నాన్నగారికి కూడా
సంగీతం అంటే చాలా ఇష్టము. అంటే అటు లైట్ మ్యూజిక్ కానీ ఫిలిం ఓల్డ్ సాంగ్స్ అంటే మా డాడీ అసలు ఓల్డెస్ట్ సాంగ్స్ ఫిలిం సాంగ్స్ అన్నీ వింటారు. సో మా అమ్మ అమ్మగారు కూడా వీణ నేర్చుకోవడం జరిగింది చిన్నప్పుడు. సో అట్లా ఇద్దరికి మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండ్ మమ్మల్ని అట్లా ఒక మ్యూజికల్ పార్ట్ లో నన్ను మాకని గైడ్ చేశారు. ఓకే, మీకు చిన్నప్పటి నుండి సంగీతం పట్ల ఆసక్తి ఉండిందా? మీకు ఏ వయసులో సంగీతం పట్ల ఆసక్తి కలిగింది? అంటే నేను చిన్నప్పుడు ఒక నాకు చిన్నప్పటి నుంచి మైక్ అంటే ఫ్యాసినేషన్ ఉండేది. అసలు మైక్ చూడగానే తీసుకుని పాడేసేయాలి, ఎందుకంటే పాడుతూ తీయగాలు ఈటీవీలో వచ్చినప్పుడు మా అక్క పాడింది హరిణి. ఓకే, సో తను పాడినప్పుడు నేను వెళ్ళి బాలుగారిని అడిగాను అనమాట బ్రేక్స్ లో, నాకు అప్పుడు 3 ఇయర్స్. సో అప్పుడు వెళ్ళి బాలుగారు నాకు మైక్ ఇస్తారా అని అడిగాను అనమాట. అడిగినప్పుడు ఆయన ఫస్ట్ నేను జోక్ చేస్తున్నాను అనుకున్నారు, ఊరికే చిన్నపిల్ల ఊరికే మైక్ వచ్చింది అనుకున్నారు. కానీ ప్రతి బ్రేక్ లోనూ వెళ్ళి అడగడంతో చివరికి పిలిచి ఆయన ఒళ్ళు కూర్చుని నేను ఒక పాట పాడడం జరిగింది. సో అట్లా చిన్నప్పటి నుంచి మైక్ అంటే ఒక ఫ్యాసినేషన్ అట్లా ఉండేది. బట్ నేను నా 7 ఏళ్ల వయసు నుంచి అంపోల్ మురళీకృష్ణ గారి దగ్గర నేర్చుకున్నాను. ఓకే, సో మీరు మీ మొదటి గురువు గారు మురళీకృష్ణ గారు? అంపోల్ మురళీకృష్ణ గారు. సో ఫైన్. మీకు మొట్టమొదటగా నేర్పిన పాట ఏమైనా గుర్తుందా? మీకు మీ గురువు గారు నేర్పిన పాట గుర్తుంది? గుర్తుంది. వావ్. అంటే అది ఎట్లాగానంటే మా అక్క క్లాస్ కు వెళ్ళేది ఆయన దగ్గరికి, నేను కూడా మా అమ్మ వాళ్ళతో పాటు ఊరికే వెళ్ళి కూర్చునేదాన్ని, ఇంట్రెస్ట్ గా కూర్చుంటూ వింటూ ఉండేదాన్ని. సో ఈవెన్ బేసిక్స్ సరళి స్వరాలు జంట స్వరాలు అలంకారాలు వర్ణాల కంటే ముందర నాకు ఆయన నేర్పించిన ఫస్ట్ది మా జానకి చెట్టపట్టగా, అది త్యాగరాజస్వామి రచన కాంబోజి రాగంలో. ఓకే, ఒక్క 2 లైన్స్ పాడతారా మరి? మా జానకి చెట్టపట్టగా, మా జానకి చెట్టపట్టగా, మా జానకి చెట్టపట్టగా, మా జానకి చెట్టపట్టగా, మహారాజు వైదేవి, మా జానకి చెట్టపట్టగా, మహారాజు వైదేవి, మా జానకి చెట్టపట్టగా. వావ్, సూపర్ అక్క, సూపర్ అక్క. చాలా మంది ప్రేక్షకులు వచ్చారు మిమ్మల్ని చూస్తున్నారు, చాలా మంది కామెంట్ చేస్తున్నారు, ఒకసారి మీ తరపున హాయ్ చెప్తారా మన వాయిస్ ప్రేక్షకులందరికి? నమస్తే అండి అండ్ హలో ఎవ్రీవన్, హోప్ యు ఆర్ హావింగ్ ఎ బ్యూటిఫుల్ ఈవినింగ్. Yes, and thanks for joining this live. Yeah. Yes. So మురళీకృష్ణ గారి దగ్గర నేర్చుకుంటూ ఏదైనా కాంపిటీషన్ లో పాడడం జరిగిందా? సినీ రియాలిటీ షోస్ కానీ ఏదైనా పాడడం జరిగిందా, లేదంటే యువర్ ఎ కంప్లీట్లీ కర్ణాటక వోకలిస్ట్? అలా ఏం లేదు, 2010 దాకా నేను కొన్ని రియాలిటీ షోస్ లో పార్టిసిపేట్ చేశాను. ఇప్పుడు పాడతా తీయగా ఈటీవీ వాళ్ళది, తర్వాత పాడాలని ఉంది పాడాను మా టీవీది, తర్వాత సరిగమప పాడాను. సో ఫ్యూ రియాలిటీ షోస్ స్టిల్ 2010 పార్టిసిపేట్ చేశాను. ఓకే, సో మీరు మొట్టమొదట పాడింది బాలుగారి ముందేనా? హా, అది అంటే అట్లా నాకు మైక్ అంటే ఇష్టం ఉండేది, అట్ ద సేమ్ టైమ్ ఆ పాట అన్న ఇష్టం కాబట్టి అట్లా వెళ్ళి పాడాను అనమాట. మీకు గుర్తుందా అప్పుడు బాలుగారు ఒళ్ళో కూర్చొని పాడింది ఏం పాట? శశివదనే. వావ్, అక్క 2 లైన్స్ అక్క, జస్ట్ చెరిసింది. ఓకే, డెఫినెట్లీ. శశివదనే శశివదనే స్వరణీ నాంబరి నీవా, అన్నెల వన్నెల వైఖరితో నీమది తెలుపగరావా, అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే, గుచ్చెత్తేటి కొలుకు సిరి
అచ్చుచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే గుచ్చే మోజు మోహనమే మీద నవమదనా కలపకు కన్నుల మాట శ్వేతాశ్వముల వాహనుడ విడువకు మురిసిన వాట అచ్చుచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే గుచ్చే మోజు మోహనమే మీద వావ్ సూపర్ రెహమాన్ గారి కాంబినేషన్ లో ఒక సూపర్ హిట్ సాంగ్ ఇది. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ అమేజింగ్ కాంపోజిషన్స్ ఆఫ్ యా రెహమాన్. అవును, సూపర్ సాంగ్. థ్యాంక్స్ ఫర్ సింగింగ్. అండ్ సో పాడుతూ తీయగాలో మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ కానీ మీకు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చి పెట్టిన పాట ఇది. పాడతా తీయగా కంటే శ్రీరామ రాజ్యం కాంటెస్ట్ జరిగింది తర్వాత. ఓకే, సో విత్ అంటే ఆ మూవీ ప్రమోషన్స్ కోసం అని చెప్పి ఈటీవీలో ఒక కాంటెస్ట్ చేశారు దానికి సంగీతం సంగీత సామ్రాజ్యం. యా, ఎస్, ఆ దాంట్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. వావ్. సో అప్పుడు బాపు గారు అండ్ బాలకృష్ణ గారు అందరూ ద క్రూ ఆఫ్ ఇది క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ఆ మూవీ ఉన్నారు. ఓకే, యా, ఆ పాట ఐ రియలీ ఎంజాయ్డ్ సింగింగ్. ఓకే, సూపర్. సో ఆ పాట ఏ పాట పాడారు? ఫస్ట్ ప్రైజ్ తెచ్చిపెట్టిన పాట ఏది? శ్రీరామ లే రావు రామ. వావ్, ఐ థింక్ చిత్ర గారు పాడారా, శ్రేయ ఘోషల్ గారు పాడారా? శ్రేయ ఘోషల్. ఓకే, టూ లైన్స్ ఇఫ్ యు డోంట్ మైండ్ అక్క. ష్యూర్. ఓకే. శ్రీరామ లే రావు రామ ఇనదు పెను చీకటి మా పగర సీతారామ చూపేని మహిమ మదిలో అసురాలిని మా పగర మదమత్సర క్రోధములే మా నుంచి తొలగించి సుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించి మా జన్మము ధన్యము చేయుమురా శ్రీరామలే రావు రామ ఇలలో పెను చీకటి మా పగర సీతారామ చూపేని మహిమా. వావ్ వావ్ వావ్, అద్భుతం. ఇంత బాగా పాడితే ఫస్ట్ ప్రైజ్ ఇవ్వకుండా ఎలా ఉంటారు? అద్భుతంగా పాడారు, సూపర్. సో మీరు కంప్లీట్ గా కర్ణాటక వోకలిస్ట్ లేదంటే ఫిల్మ్ మ్యూజిక్ కూడా మీరు పాడారా? యాక్చువల్గా పోస్ట్ 2010 నేను అసలు మోస్ట్లీ ఫిల్మ్ సాంగ్స్ కి అసలు వెళ్ళలేదు అండ్ ఐఎమ్ నాట్ ఇన్ టు దట్ సో మచ్. ఓకే, బికాస్ ఒక ఈవెంట్ నా దీన్ని మొత్తం మార్చేసింది. నేను అంపోల్ మురళీకృష్ణ గారు ఎక్స్పైర్ అయిన తర్వాత నేను చెన్నై వెళ్ళాను నేర్చుకోవడానికి కర్ణాటక మ్యూజిక్. కరెంట్లీ ఐఎమ్ బీయింగ్ ట్రైన్డ్ అండర్ సవితా నరసింహన్, విదుషి సవితా నరసింహన్ గారు. అండ్ ఆవిడ దగ్గర నేర్చుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఐ రియలీ స్టార్టెడ్ ఎంజాయింగ్ క్లాసికల్ మ్యూజిక్ టు ద కోర్. అసలు ఎసెన్స్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్, ఎట్ ద సేమ్ టైమ్ చెన్నై వాతావరణము టువర్డ్స్ కర్ణాటిక్ మ్యూజిక్ వాళ్ళు చూపించే మక్కువ ఆసక్తి, అవన్నీ నా థాట్ ప్రాసెస్ని లైట్గా చేంజ్ చేసాయి. అండ్ దోస్ ఆల్ థింగ్స్ డ్రోవ్ టువర్డ్స్ మీ టువర్డ్స్ కర్ణాటిక్ మ్యూజిక్ బేసిక్గా. ఓకే, మీకు బాగా నచ్చిన సింగర్ ఎవరు కర్ణాటిక్ వోకలిస్ట్ లో? మీకు బాగా ఇన్స్పిరేషన్ ఎవరు? మా మేడం ఫస్ట్, డెఫినెట్లీ సవితా మ్యామ్, సవితా నరసింహన్. అండ్ నేను చాలా ఎంజాయ్ చేస్తాను అంటే నేను డిఫరెంట్ పర్సన్స్ ని వింటాను, సంజయ్ సుబ్రహ్మణ్యం గారు గాని సౌమ్య గారు గాని. ఓకే, యా, అండ్ అట్ ద సేమ్ టైం సిక్కిల్ గురుచరణ్. ఓకే, సూపర్. సో చాలా మంది యంగ్ సింగర్స్ వస్తున్నారు కర్ణాటక నేర్చుకోవాలని వస్తున్నారు, కానీ సమ్ డైవర్షన్స్ వస్తున్నాయి, కంప్లీట్ గా ఇంటూ కర్ణాటక ఉండట్లేదు వాళ్ళు. సో వాళ్ళకి ఇచ్చే సజెషన్ గానీ అడ్వైస్ గానీ ఏదైనా ఉందా? అంటే కర్ణాటక మ్యూజిక్ ఇస్
కోర్ ఫర్ ఎనీ మ్యూజిక్ ఫామ్ yes బేసిక్ గా. అంటే మనం ఐదర్ తర్వాత మన స్ట్రీమ్ ని మార్చుకుని మన ఫర్ సపోజ్ సిట్ శ్రీరామ్ ను తీసుకుందాం ఎగ్జాంపుల్ కింద. ఓకే, సిట్ శ్రీరామ్ ఇస్ అ కోర్ కర్ణాటిక్ సింగర్. శంకర్ మహాదేవన్ హీ వాస్ అ కోర్ కర్ణాటిక్ సింగర్. yes బాంబే జయశ్రీ కోర్ కర్ణాటిక్ సింగర్. సో వాళ్ళందరూ ఎట్ ద సేమ్ టైమ్ మూవీ సాంగ్స్ పాడకూడదని ఏం లేదు. ద ఓన్లీ థింగ్ బిట్వీన్ మాడ్యులేషన్ డిఫరెన్సెస్ అనేది కరెక్ట్ గా తెలిస్తే దే కెన్ హ్యాండిల్ ఎనీథింగ్. సో కర్ణాటిక్ మ్యూజిక్ ని పక్కన పెట్టేసి వీ నీడ్ నాట్ గో గెట్ ఇన్ టు ఆల్ ద అదర్ థింగ్స్. ఇది నేర్చుకుని దీంట్లో ఒక పర్ఫెక్షన్ వచ్చేసిన తర్వాత వీ కెన్ గో టు ఎనీ అదర్ స్ట్రీమ్ ఆల్సో. ఓకే, నైస్ అక్క. సో సవిత నరసింహన్ గారు మీకు నేర్పించిన పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏది? కృతీస్ ఓకే చాలా ఉన్నాయి, ఒకటి అని చెప్పలేము బేసిక్ గా జనరల్ గా. అక్క ఇంతకీ అడగడం మర్చిపోయా, మీకు బాగా నచ్చిన రాగం ఏది? అయ్యో ఇది అయితే ఒక ఏమంటారు నేను ఆన్సర్ చేయలేని క్వశ్చన్. అంటే ప్రతి కర్ణ ఇప్పుడు నేను ఇట్లాగే నేర్చుకునేటప్పుడు మా మేడంతో చెప్పాను, మేడం నాకు ఈ రాగం అంత నచ్చదు వద్దు ఈ రాగంలో అంటే, అయితే ఇదే రాగంలో నీకు 10 కీర్తనలు నేర్పిస్తా ఫస్ట్ అయితే అంటారు. ఎందుకనంటే ఒక ఆర్టిస్ట్ ఏ దీన్ని ఏ రాగాన్ని హేట్ చేయకూడదు, హి షుడ్ ఈక్వలీ లవ్ ఎవ్రీ రాగం. అప్పుడే అంటే ప్రతి కన్సర్ట్ లో నేను వచ్చి కూర్చుని ఆ రాగమే నాకు నచ్చిందే పాడతానంటే దట్ విల్ బి అ బోర్డమ్ ఈవెన్ ఫర్ ఆడియన్స్ అండ్ ఫర్ మీ టు. సో ఐ షుడ్ బి ఏబుల్ టు ప్రెసెంట్ ఎవ్రీ రాగం విత్ ద సేమ్ ఎసెన్స్ అనమాట. అంటే అంతే అందంగా అంతే ఇష్టంగా ప్రతి రాగంని పాడడం నేర్చుకోవాలి. సో కానీ నాకు నా పర్సనల్ ఫేవరెట్ వరాళి. వావ్ సూపర్. సో ఇప్పుడు మీరు మీకు నచ్చిన రాగంలో పాడుతున్నారా లేదంటే వేరేదా? సవితా నరసింహన్ గారు వేరేదే పాడుతున్నాను. నీదు చరణములే, నీదు చరణములే నిరతనం వినవాడుగద ఓరామీడు చరణములే గతియని నిరతనం వినవాడుగద ఓరామీడు చరణములే. సూపర్ అక్క, సూపర్. పల్లవి పాడా? సూపర్. సో అక్క అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే కార్యక్రమంలో మీరు పాడారు, సో ఆ అవకాశం ఎలా వచ్చింది అండ్ అందులో మీరు పాడిన పాట ఏది? ఓకే, అది ఫస్ట్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ప్రీవియస్ సీజన్స్ నుంచి జోషపట్ల గారు కానీ రామచారి గారు కానీ వీళ్ళు నన్ను అడగడం జరిగింది. కానీ నాకు కన్స్ట్రెయిన్స్ వల్ల నేను పాడలేకపోయాను. నేను ఒకసారి యుఎస్ వెళ్ళున్నాను, సో అట్లా ఆ టైమ్స్లో షూట్ జరగడంతో పాడలేకపోయాను. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. తర్వాత అనుకోకుండా 2 ఇయర్స్ బ్యాక్ రామచారి గారు వాజ్ సర్చింగ్ ఫర్ న్యూ సింగర్. అంటే ఇప్పటిదాకా పాడని వాళ్ళు అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో ఎవరన్నా ఉన్నారా అని అడిగినప్పుడు నా పేరు సజెస్ట్ చేశారు. అప్పుడు ఫస్ట్ ఏలమమ్మ తడవేవు అని పూర్వీ కళ్యాణి రాగంలో పాడాను. ఆ తర్వాత ఐ సాంగ్ 10 మోర్ సాంగ్స్ ఫర్ డిఫరెంట్ కంపోజర్స్. ఓకే, మీరు ఫస్ట్ పాడింది రామచారి సార్కి. ఓకే, సో మీకు ఈ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే కార్యక్రమంలో బాగా పేరు తెచ్చిపెట్టిన పాట ఏది? యాక్చువల్గా ఫస్ట్ పాటే ఏలమమ్మ తడవేవు. ఓకే, 2 లైన్స్ అక్క. ఏలమ్మము తడవేవు ఇంకా నయ్యా, ఏలమ్మము తడవేవు ఇంకా నయ్యా, ఏలిదివి నాడే నాడే ఎరుగుదు మయ్యా, ఏలమ్మము తడవేవు ఇంకా నయ్యా,
సూపర్ సూపర్ అక్క సూపర్. సో అక్క మీ క్వాలిఫికేషన్ తెలుసుకోవచ్చా? యా, నేను కరెంట్లీ పిహెచ్డి చేస్తున్నా మ్యూజిక్ లో ఫ్రమ్ పద్మావతి యూనివర్సిటీ తిరుపతి. సో మీ స్టడీస్ మొత్తం మ్యూజిక్ కదా? ఎట్ ద సేమ్ టైం నేను ఎంబీఏ కూడా చేశాను. ఓకే ఓకే. సో మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండింది? అంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో మ్యూజిక్ ని ప్రొఫెషన్ గా అంటే చాలా మంది ఒప్పుకోరు. సో మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండింది? మా పేరెంట్స్ అసలు మెయిన్ రీజన్ నేను మ్యూజిక్ తీసుకోవడానికి కారణం. వావ్ సూపర్. సో దే ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్ అండ్ బై గాడ్స్ గ్రేస్ నా ఇన్ లాస్ అండ్ మా హస్బెండ్ కూడా ఫుల్ సపోర్ట్. ఓకే సూపర్. సో అక్క మీరు ఆల్ ఇండియా రేడియోలో కూడా ఎన్నో కాంపిటీషన్ విన్నర్స్ అని విన్నాను. సో ఆల్ ఇండియా రేడియోలో పార్టిసిపేట్ చేయాలి అనే థాట్ ఎలా వచ్చింది అసలు? ఆల్ ఇండియా రేడియో అనేది దట్స్ అ వెరీ ప్రెస్టీజియస్ కాంపిటీషన్ ఫర్ ఎవ్రీ ఆర్టిస్ట్. అంటే ప్రతి ఆర్టిస్ట్ కి అది ఒక డ్రీమ్ ఉంటుంది అనమాట. ఆల్ ఇండియా రేడియో కాంపిటీషన్స్ లో ఒక కేటగిరీలో అన్న మనకి ప్రైజ్ వస్తే బాగుండు అని చిన్నప్పటి నుంచి ఆ ఎండింగ్ లో ఎండింగ్ సెరిమనీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఏదైనా ఒక రేడియో స్టేషన్ దీంట్లో జరుగుతూ ఉంటుంది. ఒక స్టేషన్ దీంట్లో అథారిటీతో. సో అట్లా విజయవాడ స్టేషన్ కి వచ్చినప్పుడు చాలా సార్లు నేను మా అక్క మా ఫ్యామిలీ అందరం వెళ్ళి ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఈవెంట్ రోజు ప్రైజ్ వచ్చిన విన్నర్స్ పాడతారు అండ్ అవన్నీ చూసినప్పుడు చాలా సార్లు అనమాట సమ్వేర్ మేము ఆ స్టేజ్ మీద ఉండాలి అనే ఒక చాలా ఉండేది. అండ్ అట్ ద సేమ్ టైమ్ కాంపిటీషన్ కి నేను వెళ్ళడం జరిగింది అండ్ డివోషనల్ కేటగిరీలో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. వావ్ సూపర్. సో మీకు ప్రైజ్ తెచ్చిపెట్టిన పాట ఏది గుర్తుందా? అది ఒక ఫోర్ సాంగ్స్ పంపిస్తాం మేము డివోషనల్ కేటగిరీలో. ఓకే. సో దాంట్లో నాకు బాగా ఇష్టమైంది ఒకటి పాడతాం. తప్పకుండా అక్క. చాలా మంది కామెంట్స్ ఇస్తున్నారు మన వాయిస్ వ్యూయర్స్. సో అందరికి హాయ్ అండి. అక్క తరపున కూడా హాయ్. థాంక్యూ జాయిన్ దిస్ లైవ్. ఇదొక తరంగము బేహాగ్ రాగంలో. పరమ పురుష మనుయామవయం సఖి పరమ పురుష మనుయామ పరమ పురుష మనుయామవయం సఖి పరమ పురుష మనుయామ పరమ పురుష సురుచిరహాసం సుందర నాశం సురుచిరహాసం సుందర నాశం తరుణ కిరణాధర సరసం సురుచిరహాసం సుందర నాశం తరుణ కిరణాధర సరసం పరమ పురుష మనుయామవయం సఖి పరమ పురుష మనుయామ పరమ పురుష. వావ్ సూపర్ అక్క. డివైన్ వాయిస్ అక్క మీకు. గాడ్ గిఫ్ట్ అంతే. అక్క మీకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి అవార్డ్ వచ్చిందని విన్నాము, అది ఏ సందర్భంలో వచ్చింది? ఓకే, అవార్డ్ రాలేదు బట్ ఎంఎస్ సుబ్బలక్ష్మిది హిందూ వాళ్ళు కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. ఓకే. ఎవ్రీ ఇయర్ మంత్స్ ఆఫ్ నవంబర్ ఆవిడ బర్త్ యానివర్సరీ దీనికి ఎవ్రీ ఇయర్ హిందూ వాళ్ళు కండక్ట్ చేస్తారు హిందూ అలాంగ్ విత్ మిగతా కో స్పాన్సర్స్ అందరితో చేస్తారనమాట. ఓకే. సో దాంట్లో నేను ఎంట్రీ పంపించడం జరిగింది. ఐ వాజ్ లీస్ట్ ఎక్స్పెక్టింగ్ ఎందుకంటే దట్ ఈస్ ఫర్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తుంది ఎంట్రీస్ అండ్ ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ అంటే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ తో పెట్టుకుని ఒకవేళ రాకపోతే ఐ డోంట్ వాంట్ గెట్ డిసప్పాయింటెడ్.
అందుకని దానికి ఒక దానికి పంపించడం జరిగింది. దెన్ ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ ప్రిలిమినరీ రౌండ్. ఓకే. లేటర్ అట్లా ఫైనల్స్ దాకా వెళ్ళి టాప్ ఫైవ్ లో ఐ వాజ్ వన్ ఆఫ్ దెమ్. వావ్, సూపర్. సో అక్కడ జడ్జెస్ ఎవరు ఉన్నారు అక్క? అంటే నేషనల్ లెవెల్ కాంపిటీషన్ అన్నారు. సో అది మ్యూజిక్ అకాడమీ స్టేజ్ లో జరిగింది, చెన్నై మ్యూజిక్ అకాడమీలో. సో దాంట్లో జడ్జెస్ అప్పుడు వచ్చిన వాళ్ళు కృష్ణ కుమార్ గారు ఐడియా ఉన్నారా? తెలీదు. ఓకే. దెన్ త్రిచు రామచంద్రన్ గారి వైఫ్ చారుమతి రామచంద్రన్. ఓకే. అండ్ దేర్ వాజ్ ఆల్సో కద్రి గోపాలనాథ్ గారు కూడా వన్ ఆఫ్ ద జడ్జెస్, ఓకే, సాక్సోఫోన్ ఆర్టిస్ట్. యా, సూపర్. చాలా 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 కాన్సర్ట్ చేసి ఉంటారు మీరు. మీకు బాగా పేరు తెచ్చిపెట్టిన కాన్సర్ట్ ఏది, అంటే మీకు బాగా గుర్తుండిపోయి ఇది నాకు లైఫ్ లో ఇది లైఫ్ టర్నింగ్ కాన్సర్ట్ అని మీకు బాగా అకాంప్లిష్ కానీ ఎక్లేట్స్ కానీ వచ్చిన? ఓకే, ద లైఫ్ టర్నింగ్ కన్సర్ట్ అంటే మై వెరీ ఫస్ట్ కన్సర్ట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అనమాట. నేను చెన్నై వెళ్ళిన తర్వాత కొన్ని ఇయర్స్ పాటు ఐ డెంట్ పర్ఫామ్. ఓకే. బికాస్ ఒక స్టాండర్డ్ ఆఫ్ ఇదిలోనే పర్ఫామ్ చేయాలి అని వి టార్గెటెడ్ అండ్ వి డెంట్ వాంట్ టు పర్ఫామ్. సో తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత నేను 2000, ఐ థింక్ ఇట్ ఈస్ రఫ్లీ 2015, ఐ గెస్ ఓకే 2014-15 ఆ ఏజ్ లో, అప్పుడు ఐ సాంగ్ ఒక యూత్ ఫెస్టివల్ లో పాడాను. ఓకే. అండ్ బికాస్ ఆఫ్ దట్ నేను దాని తర్వాత ఇంకా అసలు ఆపకుండా ఐ స్టార్టెడ్ గివింగ్ కన్సర్ట్స్. ఓకే. సో దట్ వాస్ మై మెమరబుల్ కన్సర్ట్, మోస్ట్ మెమరబుల్ కన్సర్ట్. యా. సో మీ కాన్సర్ట్స్ కి మీకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? అంటే ఎవరైనా వ్యక్తి నుంచి మీకు పర్సనల్ గా కాంప్లిమెంట్ రావడం అట్లా జరిగిందా? అంటే చాలా మంది ఇస్తూ ఉంటారు. అంటే నాకు బాగా సపోర్ట్ చేస్తూ నాకు మంచి కాంప్లిమెంట్స్ ఇస్తూ, అంటే ఎప్పటికప్పుడు నా కన్సర్ట్స్ ని రివ్యూ చేసే వాళ్ళల్లో ఫస్ట్ మా అమ్మగారు చెప్తాను నేను. మా అమ్మగారు షీఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆడియన్స్ టు మీ, అకార్డింగ్ టు మీ, బికాస్ తనకి ఉన్న నాలెడ్జ్, అంటే దో షీ డిడ్ంట్ లెర్న్ సో మచ్ ఆఫ్ మ్యూజిక్, బట్ తనకి విన్న నాలెడ్జ్ ఇస్ వాస్ట్. ఓకే. సో ప్రతి కన్సర్ట్ ముందర ఐ వెల్ ఐ ప్రాక్టీసింగ్ ఇట్ సెల్ఫ్ షీల్ సే నువ్వు ఈ ఐటమ్ పాడితే బాగుంటుందేమో. షీఈస్ మై బెస్ట్ క్రిటిక్. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ సపోర్టింగ్ గా నాకు నా కన్సర్ట్స్ మీద రివ్యూస్ ఇచ్చే వాళ్ళల్లో మోదుమూరి సుధాకర్ గారు, అన్నవర్ ప్రామస్వామి గురు గారు, అట్ ద సేమ్ టైమ్ ప్రసూన బాలంత్రపు గారు. ఓకే. అండ్ మోర్ ఓవర్ రీసెంట్లీ ఆల్ మై ఆన్లైన్ కన్సర్ట్స్ ఆర్ బీయింగ్ రివ్యూడ్ అండ్ ఐఎమ్ సపోర్టెడ్ సో మచ్ బై ఆర్ఎస్ కుమార్ గారు, ఆర్కే శ్రీకంఠన్ గారి అబ్బాయి వారు. ఓకే. ఓకే. సో హీస్ సో మచ్ బిహైండ్ మీ యాక్చువల్గా, అంటే ఆయన చాలా కన్సర్ట్స్ కి నాకు రివ్యూస్ ఇచ్చి ఇట్లా ఇట్లా పాడు, నెక్స్ట్ ఇది చాలా బాగుంది, ఇలా హీస్ గైడింగ్ మీ. Is so much helpful to me right now. ఒక ఆర్టిస్ట్ ఒక లైట్ లోకి రావాలంటే చాలా మంది సపోర్ట్ ఉంటుంది, అది మనకి డెఫినెట్‌గా. We have to mention their names definitely. Yeah. So అక్క మీ అమ్మగారికి మీ వాయిస్ లో బాగా నచ్చిన పాట ఏదైనా ఉందా? ఎప్పుడైనా తల్లి పాట పాడమ్మా నీ వాయిస్ లో వినాలని ఉంది అని ఎప్పుడైనా అడిగిన సందర్భం? జనరల్ గా మోస్ట్ ఆఫ్ ద డివోషనల్ కంటెంట్ నేను నేర్చుకున్నది మా అమ్మగారు అడిగితేనే. మా అమ్మగారు నాన్నగారు అంటే కొన్ని పంపిస్తారనమాట ఇప్పటికీ, వాళ్ళు విని ఇది బాగుంటుంది నువ్వు పాడితే అని దే జస్ట్ సెండ్ మీ బ్యాక్ ఎవ్రీథింగ్. ఓకే. సో ఏదైనా ఒక మంచి పాట మీ అమ్మగారి కోసం పాడదాం అనేసి మీరు పాడాలి? ఓకే, మా అమ్మగారు నాన్నగారు ఇద్దరు కోసం. యా, ష్యూర్ ష్యూర్. ఒక పద్యము. ఓకే. ఓకే. మందారమకరంద మాధుర్యమునదేలు మధుపంబువోవునే మదనమునకు నిర్మల మందాకిని వీచి కలతూగో రాయన్ సజనునే తరంగిణులకు
ललित रसाल पल्लव खा दिए चुप ने कुट जमुनकू पूर्णेन्दु चंद्रिका स्फुरित चकोर कमरु बुने सांद्र निहार मुलको अंबुजो तर दिव्य पादारविंद चिंतनामृत पान विशेष मत चित्त मेरी इतरंबु चेरनेचु అద్భుతం అద్భుతం అని చెప్పాలి అక్క. ఈ పద్యం ఎవరు రాసినది? పోతన పోతన గారు పద్యం ఇది. ఓకే ఓకే, చాలా బాగుంది. ప్రహ్లాదుడు పాడేది. ఓకే ఓకే, నైస్ అక్క. మీ ఫస్ట్ రికార్డింగ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు, ఏ ఏజ్ లో మీకు గుర్తుందా? యాక్చువల్లీ గుర్తులేదు, బట్ అంటే రికార్డింగ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు కొన్ని చాలా రికార్డింగ్స్ పాడు ఉంటాము, అంటే ప్రైవేట్ ఆల్బమ్స్ కి కానీ కానీ. బట్ ద వెరీ ఫస్ట్ కొంచెం నా స్కూల్లో ఉన్నప్పుడు, ఓకే, చిన్న ఏజ్ లోనే కోసం, యా స్కూల్ కోసం అని చెప్పి కొన్ని పాడాము. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ తర్వాత సరిగమపాలో పాడినప్పుడు టైటిల్ సాంగ్ కోసం అని చెప్పి ఒక రికార్డింగ్ చేసాము. ఓకే, సరిగమప టైటిల్ సాంగ్. యా ఓకే, మీ వాయిసెస్ ఉంటాయా? నైస్. అంటే డిఫరెంట్ కిడ్స్ లో నేను కూడా ఒక దాన్ని అప్పుడు. ఓకే ఓకే, నైస్ అక్క. మీరు టీటీడీ కూడా చాలా పాటలు పాడారు కదా, సో మీకు బాగా పేరు తెచ్చిపెట్టిన పాట ఏదైనా ఉందా? టీటీడీకి అని అంటే ఎట్లా పాడాను అని అంటే, నేను టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ లో అట్ ద సేమ్ టైం దాస సాంప్రదాయం అంటే పురంద్ర దాస ప్రాజెక్ట్ దాంట్లో కూడా నేను సెలెక్ట్ అయ్యాను అన్నమాట సహస్ర దీపాలంకరణకి పాడడానికి. సో అట్లా టీటీడీకి ఎస్ఎస్బిసి లో చాలా సార్లు బ్రహ్మోత్సవాలకి అట్ ద సేమ్ టైం సహస్ర దీపాలంకరణకి చాలా సార్లు పాడడం జరిగింది. ఓకే నైస్. సో ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఒక మంచి పాట ఏదైనా పాట. ఓకే. భావయామి గోపాల బాలం మన సేవితం తత్పదం చింతయేయం సదా. భావయామి గోపాల బాలం మన సేవితం తత్పదం చింతయేయం సదా. భావయామి గోపాల బాలం మన సేవితం తత్పదం చింతయేయం సదా. కటిఘటిత మేఘల ఖచితమణి కంటిక కటిఘటిత మేఘల ఖచితమణి కంటిక పటలని నదేనా విభ్రాజ మానం కుటిల పద ఘటిత సంకుల చితేనతం చటుర నటనా సముజ్వల విగాసం. భావయామి గోపాల బాలం మన సేవితం తత్పదం చింతయేయం సదా.
సూపర్ అక్క సూపర్ సో అక్క మీకు బాగా కష్టపడి నేర్చుకున్న పాట గాని అలా ఏదైనా గుర్తుందా చాలా డేస్ టైం పట్టింది నేర్చుకోవడానికి ఇంత కష్టంగా ఉందేంటి ఇది అనిపించింది ఏదైనా ఉందా డేస్ పట్టింది అని అంటే జనరల్ గా నాకు ఏదైనా నచ్చి నేర్చుకుంటే అది ఎక్కువ టైం తీసుకోను నాకు కొంచెం లేజీగా అనిపించి ఇది నాకు ఇప్పుడు వద్దు అనే ఏమన్నా ఫీలింగ్ ఉంటే ఐ విల్ టేక్ ఎన్ నెంబర్ ఆఫ్ డేస్ టు లెర్న్ ఇట్ డెఫినెట్లీ ఓకే సో అక్క కమింగ్ టు సినిమాటిక్ మ్యూజిక్ మీకు బాగా నచ్చిన మ్యూజిక్ కంపోజర్ ఎవరు ఇది మళ్ళీ డిఫరెంట్ క్వశ్చన్ చాలా మంది ఇష్టము అండ్ ఇప్పుడు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళు నాకు చాలా నచ్చేవాళ్ళు ఓకే ఇప్పుడు ఘంటసాల గారు ఇష్టము రాజేశ్వరరావు గారు ఇష్టము అండ్ తర్వాత మహాదేవన్ గారు అండ్ దెన్ ఇళయరాజా ఏఆర్ రెహమాన్ సో మొత్తం చాలా పెద్ద లిస్ట్ యా అండ్ సంజయ్ లీలా బన్సాలి కూడా ఓకే ఓకే సో అక్క నేను ఒకటి విన్నాను మీరు కళ్యాణి మాలిక్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో పాడారు అని విన్నాను పంపించాను నేను ట్రై చేస్తున్నప్పుడు ఆపర్చునిటీస్ కోసం అట్లా వారి దాకా వెళ్ళటం జరిగింది ఒకళ్ళ ద్వారా సో అట్లా నాకు ఆపర్చునిటీ వచ్చింది యా బృందావని అనే సాంగ్ కదా అది యా ఈ బృందావని ఒక టూ లైన్స్ చాలా బాగుంది వినడానికి ఆ పాట ఓకే బృందావని తెలుపని ఆయమునా నది చెప్పని నీ కౌగిలే కావాలని వెతికేటిని రాధని బృందావని తెలుపని ఆయమునా నది చెప్పని వావ్ సూపర్ అక్క కళ్యాణి మాలిక్ గారి వాయిస్ కూడా వస్తుంది కదా ఈ సాంగ్ లో ఇఫ్ ఐ యామ్ నాట్ రైట్ కళ్యాణి సార్ తో డ్యూయట్ పాడినట్టు యా సూపర్ అక్క సో అక్క మీరు ఏఆర్ రెహమాన్ గారి సాంగ్ ఒకటి ఎఫ్బి లో పోస్ట్ చేసింది కూడా చూసాను చాలా చాలా బాగుంది మనసున్న మనసుగా అనే సాంగ్ అట్లా ఎంత బాగా పాడారంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత కర్ణాటిక్ పాడే వాళ్ళు ఇంత బాగా సినిమా మ్యూజిక్ కూడా పాడతారు వాట్ ఎ బ్యాలెన్స్ అనిపించింది ఎందుకంటే కర్ణాటిక్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ సినిమాటిక్ మ్యూజిక్ కదా సో మీ మాటలోనే వినాలని ఉంది సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అంటే యాక్చువల్ గా చాలా మైన్యూట్ డిఫరెన్సెస్ అవి అంటే డైనమిక్స్ ని కొంచెం తగ్గించడం ఇక్కడ మనం ఇచ్చే ఫోర్స్ ని అక్కడ తగ్గించడం అంతే రెండింటికి మధ్యలో డిఫరెన్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ అక్కడ లిరిక్ దీని పరంగా ఒక డిఫరెంట్ భావాన్ని క్యారీ చేస్తాం ఇక్కడ లిరిక్ దీని పరంగా ఒక డిఫరెంట్ భావాన్ని క్యారీ చేస్తాం అంటే భావం డిఫరెన్స్ ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ కొంచెం డైనమిక్స్ ఇక్కడ మనం ఓపెన్ థ్రోట్ లో పాడతాము అక్కడ అంత ఓపెన్ గా పాడకర్లేదు ఓకే ఓకే వన్ మోర్ థింగ్ కర్ణాటిక్ మ్యూజిక్ అండ్ హిందుస్థానీ మ్యూజిక్ కి చాలా మంది సినిమా ఆర్టిస్ట్ హిందుస్థానీ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఎందుకు కర్ణాటిక్ చాలా తక్కువ మంది ఓన్లీ సౌత్ ఇండియా వరకే ప్రిఫర్ చేస్తారు ఎందుకు లైక్ హిందుస్థానీ మ్యూజిక్ ఇస్ సంథింగ్ వాళ్ళకి శృతి మీద చాలా కమాండ్ ఉంటుంది హిందుస్థానీ మ్యూజిషియన్స్ వాళ్ళు అసలు మన బేసిక్ మన మీరు రీసెంట్ గా చూసుంటే అజయ్ చక్రవర్తి గారు కౌశికి చక్రవర్తి గారికి నేర్పించిన ఒక ప్రాక్టీస్ సెషన్ చూసారా మీరు
దట్ ఈస్ ద రీసెంట్ వీడియో రియాజ్ సెషన్ అని చెప్పి ఒకటి వచ్చింది. మీరు అది చూస్తే యూ విల్ డెఫినెట్లీ మీరు ఎస్టానిష్ అవుతారనమాట. ఎందుకనంటే ఒక జనరల్ మనము సరళి వరుస నేర్చుకునేటప్పుడు మనం ఎంత ఫాస్ట్ ఫాస్ట్ గా అని నేర్చేసుకోవాలి అని టక మనం ముందు కదులుతాం బేసిక్స్ ని. వాళ్ళు బేసిక్స్ మీదే చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు. దేర్ బేసిక్ నాలెడ్జ్ ఇస్ సో మచ్ అండ్ వాళ్ళ నోట్స్ మన నోట్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. లాంగ్ నోట్స్ పాడతారు వాళ్ళు బేసిక్ గా జనరల్ గా. సో అవన్నీ అండ్ అట్ ద సేమ్ టైమ్ శృతి కూడా వాళ్ళ స్కేల్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి, హై ఉంటాయి కదా, హైయర్ రేంజ్ ఆఫ్ ఆక్టివ్స్ హైయర్ పాడతారు. సో ఆ రేంజ్ అట్ ద సేమ్ టైమ్ ఈ లాంగ్ నోట్స్ ఈ శృతిలో నిలబడే ఆ కెపాసిటీ అవన్నీ డిఫర్ అవుతాయి మనకి వాళ్ళకి. ఓకే ఓకే. సో సినిమా సినిమా ప్లేబ్యాక్ సింగింగ్ కి వచ్చేసరికి ఏది హెల్ప్ఫుల్ అవుతుందని మీరు అనుకుంటారు, కర్ణాటక లేదా హిందుస్థానీ? యాక్చువల్లీ రెండు హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే, పాయింట్ ఇస్ హౌ వి ఆర్ బ్యాలెన్సింగ్. ఓకే, ఇస్ ఓన్లీ పాయింట్. ఓకే, బట్ మనకి ఎక్కువ ఉన్న వాళ్ళందరూ శంకర్ మహాదేవన్ గారు కానీ హరిహరన్ గారు కానీ, బట్ దే ఆర్ సంవన్ హూ నోస్ హిందుస్థానీ అండ్ కర్ణాటక బోత్. సో సూపర్ అక్క. ఎనీవేస్ నాకు రెహమాన్ గారి సాంగ్ మీ వాయిస్ లో వినాలని కోరిక. ఓకే, అంటే ఏది ఆ పాటనే? ఆ పాటేనా? ఓకే. మనసున మనసుగా నిలిచిన కలవా, పిలిచిన పలకగా ఎదుటని కలవా, దొరికినది నా స్వర్గం, పరిచినదే మార్గం, మిన్నుల్లో నీవే, మన్నుల్లో నీవే, కన్నుల్లో నీవే. మనసున మనసుగా నిలిచిన కలవా, పిలిచిన పలుకగా ఎదుటనే కలవా, దొరికినదే నా స్వర్ణం, పరిచినదే విరి మార్గం, మిన్నుల్లో నీవే, మన్నుల్లో నీవే, కన్నుల్లో నీవే. వా 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 వా, సూపర్ అక్క, అసలు నో వర్డ్స్, సూపర్. సో అక్క మీకు చాలా చాలా అవార్డ్స్ వచ్చాయి, క్లాసికల్ కాన్సర్ట్స్ కి కావచ్చు లేదంటే చాలా అవార్డ్స్ వచ్చాయి మీకు నేషనల్ లెవెల్లో కావచ్చు. సో మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన అవార్డ్ ఏది, అంటే నాకు తృప్తిగా ఉంది, నేను ఏదో సాధించాను అని ఫీల్ అయిన అవార్డ్ ఏది? అది షణ్ముఖానంద ఫైన్ ఆర్ట్స్ ముంబైది. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ మై డ్రీమ్ కాంపిటీషన్స్ బేసిక్ గా. ఓకే, సో దాంట్లో నేను 10 కేటగిరీస్ కి వెళ్తే నాకు 8 కేటగిరీస్ ప్రైజెస్ వచ్చాయి దాంట్లో. సో దాట్ విల్ బి అ చెరిషింగ్ మూమెంట్ ఫర్ ఎవర్. అండ్ అది నేను అరుణ సాయిరామ్ గారి చేతుల మీదుగా తీసుకున్నాను, పద్మశ్రీ అరుణ సాయిరామ్. సూపర్. సో అక్క మీ లైఫ్ డ్రీమ్ గానీ అంబిషన్ గానీ ఏది, ఏంటి అసలు? అట్లా ఏం లేదు. ఎలా ఉండాలి అనుకుంటున్నారు? ఐ వాంట్ టు బి అన్ అకంప్లిష్డ్ సింగర్, కర్ణాటక మ్యూజిషియన్. ఓకే, అండ్ మై డ్రీమ్ జాబ్ ఇస్ టు సింగ్ ఫర్ మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో ఒక కన్సర్ట్ స్లాట్. ఓకే, నైస్. సో అక్క చెన్నైలో ఉన్నంత కర్ణాటక మ్యూజిక్ కి వాల్యూ హైదరాబాద్ లో లేదు అని చాలా మంది దగ్గర విన్నాను, హైదరాబాద్ గానీ ఏపీలో లేదు అని విన్నాను. అది ఎంతవరకు నిజం? చెన్నైలో కర్ణాటక వోకలిస్ట్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు అని విన్నాను, అది ఎంతవరకు నిజం? ఇట్ ఇస్ హాఫ్ ట్రూత్ టు బి సెడ్. అంటే మనకి ఇక్కడ అన్ని సభలు లేవు అండ్ సో మచ్ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్, యాక్చువల్గా కర్ణాటక మ్యూజిక్ ఇస్ సో మచ్ ఎంకరేజ్ బై తమిళియన్స్ ఎక్కువ మన దానికంట. కానీ మనకు కూడా ఇప్పుడు యాక్చువల్ గా ఏపీ ఏపీ ఐదర్ యూ కెన్ టేక్ విజయవాడ ఆర్ హైదరాబాద్ వైశాఖపట్నం
So, ikkada, there are so many sabhas emerging right now who are very supportive towards young artists, basically. Idivarkutlaga ante idivarku only Chennai nunchi ikkadiki pilipichukoni paadukodam atla kaakunda. ఇప్పుడు ఒక 5 డేస్ ఫెస్టివల్ చేస్తే దే ఆర్ టేకింగ్ అట్లీస్ట్ 3 డేస్ ఫ్రమ్ ఆర్ లోకల్ ఆర్టిస్ట్ అట్ ద సేమ్ టైమ్ ఏపీ తెలంగాణ ఆర్టిస్ట్ ని అట్ ద సేమ్ టైమ్ టూ మెంబర్స్ ఫ్రమ్ చెన్నై సో కొంచెం మనకి ఆపర్చునిటీస్ వైస్ ఇట్ ఇస్ గ్రోయింగ్ ముందు ఉండేది కాదా ఇది ఇప్పుడు ఇప్పుడు ఎమర్జ్ అవుతుందా ముందు ఇట్ వుడ్ బి డిఫరెంట్ ముందు అట్లా ఏం లేదు బట్ నేను చూసినంత మటుకు ఎక్కువ వాళ్ళకి యాక్చువల్గా ఎన్ నెంబర్ ఆఫ్ సభాస్ ఉంటాయి అక్కడ వాళ్ళు ఇయర్ మొత్తము వాళ్ళ కన్సర్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తే కదా మనకు అందులో ఎక్స్పీరియన్స్ వచ్చేది సో వాళ్ళకి ఏంటంటే అక్కడ చాలా మంది మ్యూజిషియన్స్ బంచ్ ఆఫ్ మ్యూజిషియన్స్ వెరీ టాలెంటెడ్ బంచ్ వాళ్ళకి ఏంటంటే ఇయర్ పొడుగుతా కాన్సర్ట్స్ జరుగుతాయి అండ్ అట్ ద సేమ్ టైం మార్గై సీజన్ జరుగుతుంది నవంబర్ డిసెంబర్ జనవరి మిడ్ దాకా కంటిన్యూస్ గా సీజన్ జరిగిపోయి అక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ కన్సర్ట్స్ ఇచ్చేసి ఒక కన్సర్ట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళది మనతో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుంది ఓకే ఓకే సో మనకి ఆ ఎక్స్పీరియన్స్ రావడానికి వి ఆల్సో షుడ్ పర్ఫార్మ్ సో మెనీ కన్సర్ట్స్ అండ్ ఒక స్టేజ్ మీద ఎంత అవేర్ గా ఉండాలి మనం ఎంత ఇదిలో పాడగలుగుతాము ఒక స్టేజ్ మీద ఓకే ఆడియన్స్ ఎట్లా ఆడియన్స్ పల్స్ ని ఎట్లా పట్టుకోవడం ఆల్ దిస్ ప్రాక్టీస్ ఆన్ స్టేజ్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ స్టేజ్ మనం ఎంత ప్రాక్టీస్ చేసినా ఆన్ స్టేజ్ కి వెళ్ళేసరికి ఫ్యాక్టర్స్ డిఫరెంట్ ఉంటాయి కొంచెం కన్సిడర్ చేయడానికి సో అవి అన్ని వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట వెన్ కంపేర్ టు ఆర్ సైడ్ ఎందుకంటే మనకి సభాస్ కొంచెం తక్కువ బట్ రైట్ నౌ దేర్ ఆర్ సో మెనీ ఎమర్జింగ్ సభాస్ యాక్చువల్గా హైదరాబాద్ సినారియో తీసుకుంటే దేర్ ఆర్ తుంబురు మ్యూజిక్ అకాడమీ ఉంది కళాసాగరం ఉంది శారదా కల్చరల్ ట్రస్ట్ ఉంది నెక్స్ట్ సంగీత క్షీర సాగరం సుజన రంజని సాంప్రదాయ నౌ దేర్ ఆర్ సో మెనీ వెరీ honored sabhas and vallandaru kuda local artists ki very preference istunaru currently okay but in this pandemic situation mottam worldwide andar artists ki every place lo opportunity vastundi right now okay, that okay. is so good adhi adugutunna meeru chaala abroad shows kuda chesaru kada ani adugudam anukunna actually right ante nenu I visited US for 3 times okay okay ఫస్ట్ టైం నేను మా సిస్టర్ డెలివరీకి వెళ్ళాను బట్ దెన్ అప్పుడు అక్కడ అనుకోకుండా ఒక 1 మంత్ ఎక్స్టెన్షన్ తీసుకుని ఐ పర్ఫార్మ్ ఇన్ వేరియస్ ప్లేసెస్ న్యూయార్క్ న్యూ జెర్సీ అండ్ అరిజోనా ప్లేసెస్ లో పర్ఫార్మ్ చేసా ద సెకండ్ టైం ఐ వాజ్ కాల్డ్ బై శృతిలయలు ఆర్గనైజేషన్ అని బోస్టన్ లో ఒక ఆర్గనైజేషన్ సో ఆ ఆర్గనైజేషన్ లో రామ్ అన్నమాచార్య ఈవెంట్ చేశారు అంటే సప్తగిరి సంకీర్తనలతో పాటు అనుమాచార్య లైఫ్ హిస్టరీ దీంతో ఒక ఈవెంట్ డాన్స్ డ్రామా లాగా అన్ని చేశారు సో అండ్ థర్డ్ టైం లాస్ట్ ఇయర్ ఐ హడ్ బీన్ టు యుఎస్ ఫర్ 3.5 మంత్స్ టూర్ కంప్లీట్ గా ఐ పర్ఫార్మ్డ్ ఇన్ 42 సిటీస్ అక్రాస్ యుఎస్ సూపర్ హౌ డస్ ఇట్ ఫీల్ వెన్ యూ సీ బ్యాక్ ఒకసారి వెనక్కి చూసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది అసలు బేసిక్గా ఐఎమ్ సో యంగ్ టు గో బ్యాక్ అండ్ సీ basically first point I'm so young and there is lot more to achieve yes before I go back and see okay eppudu actually adi eppudu vacheyakoddu avunu person ki enta edigina odige undali avunu so definitely adi this question is actually ante మన అచీవ్మెంట్స్ ని మనం గుర్తు పెట్టుకుంటూనే మనం ఇంకా ఏం సాధించాలి అని లైఫ్ లో ఎప్పుడు అది ఎప్పుడు ఒక సైడ్ ఆఫ్ థాట్ ఉండి తీరాలి ఓకే సూపర్ సో అక్క మీకు బాగా నచ్చిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏది వయలిన్ ఎప్పుడైనా ట్రై చేశారా యా నేను బేసిక్స్ వయలిన్ అంపోల్ మురళీకృష్ణ గారు యాక్చువల్ గా ఆల్ ఇండియా రేడియో 8 ఆఫ్ వయలిన్ ఆర్టిస్ట్ వారి దగ్గర నేర్చుకున్నప్పుడు సరళ స్వరాలు బేసిక్స్ నేర్చుకున్నాను తర్వాత వారు ఎక్స్పైర్ అయిన తర్వాత నేను మళ్ళీ వైలిన్ యాక్చువల్గా నేర్చుకోలేదు ఓకే ఓకే అక్క మీకు బాగా నచ్చిన పాట ఏదైనా ఒకటి ప్రెజెంట్ చేయండి మన వాయిస్ వ్యూయర్స్ కి ఓకే
సూపర్ 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 లిటరలీ గూస్ బంప్స్ వస్తున్నాయి మీరు పాడుతున్న ప్రతిసారి. అక్క మీరు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తారు రోజుకి? నేను యాక్చువల్గా కొన్ని ఇయర్స్ ఫుల్ టైం తీసుకున్నాను, అది మా మదర్ రిక్వెస్ట్ మీద తీసుకున్నాను. ఓకే, వెన్ ఐ గాట్ ఆల్ ఇండియా రేడియో కాంపిటీషన్ ప్రైజ్ మా మమ్మీ అడిగారు అనమాట, నువ్వు ఇంకా ఫుల్ టైం మ్యూజిక్ తీసుకుంటావా అని చెప్పి. నాకు అట్లా నిన్ను చూడాలని ఉంది, ఫుల్ టైం ప్రాక్టీస్ చేసి నువ్వు ఎట్లా ఇదవుతావు అని చెప్పి. సో ఐ టుక్ అప్, అప్పుడు అయితే కంటిన్యూస్గా ఐ వాజ్ ఓన్లీ ఆన్ మ్యూజిక్. కొన్ని ఒక 2-3 ఇయర్స్ పాటు ఐ వాజ్ ఓన్లీ ఫుల్ టైమ్ అట్లానే, అంటే ఒక 2 ఇయర్స్ కంప్లీట్గా మార్నింగ్ లేవడం, ఒక 2.5 అవర్స్ 3 అవర్స్ ప్రాక్టీస్, మళ్ళీ ఏదో ఒకటి నేర్చుకోవడం, మళ్ళీ ఈవినింగ్ ప్రాక్టీస్, మళ్ళీ నైట్ ఒక కన్సర్ట్ వింటాం, అట్లా అనమాట కంప్లీట్గా. ఓకే ఓకే. సో అక్క మీరు మెన్షన్ చేశారు మీ నాన్నగారికి పాత పాటలు అంటే చాలా చాలా ఇష్టం అని, సో మీకు కూడా పాత పాటల ప్రభావం ఎంతవరకు ఉంది మీ మీద? డెఫినెట్గా ఉంది. ఓకే, చిన్నప్పటి నుంచి అంటే మా అమ్మగారు మమ్మల్ని ఉయ్యాలు వేసి ఊపేటప్పుడు కూడా పాడుతూ ఉండేవాళ్ళు అనమాట. అంటే షీ వాజ్ సో కీన్ దట్ బేసిక్గా చిన్నపిల్లలు చిన్నప్పుడు గ్రాస్పింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, అవును, వాళ్ళు కాన్సన్ట్రేషన్, ఒక ఉయ్యాల్లో ఊపుతూ ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు వినేదాని మీద అలా ఊపుతూ. ఇట్స్ అ మా మమ్మీకి కొంచెం అది ఎక్కువ అనమాట, షీ నోస్ దట్. సో అట్లా ఊపుతూ ఊపుతూ చిన్నప్పటి నుంచి పాడుతూ ఉండేది. అండ్ మా ఇంట్లో క్యాసెట్స్ అట్లా వెళ్తూ ఉంటాయి అనమాట. సో అవన్నీ మాకు ఎంత ఎంత బాగా నోటుకొచ్చు అంటే నాకు మా అక్కకి అవి మ్యూజిక్ తో సహా పాడేస్తూ ఉంటాము. ఓకే, సో అలా మీకు బాగా నచ్చిన పాత పాట కానీ మీ అమ్మగారి నోట్లో మీరు విన్న పాట ఏదైనా? ఓకే, అది లైట్ మ్యూజిక్. ఓకే అక్క, మీరు ఆల్ ఇండియా రేడియోలో లైట్ మ్యూజిక్ ఆర్టిస్ట్ కూడా కదా? అవును. ఓకే నైస్, సో అది ఎలా సాధ్యపడింది, లైట్ మ్యూజిక్ కూడా నేర్చుకుంటున్నారా మీరు? యాక్చువల్గా లైట్ మ్యూజిక్ నేను ఎక్కడ నేర్చుకోలేదు జనరల్గా. లైట్ మ్యూజిక్ అంటే భావగీతాలు బేసిక్గా, అంటే భావగీతాలు ఇన్ ద సెన్స్ సాహిత్యంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో అట్లా చిన్నప్పటి నుంచి కొన్ని కాంపిటీషన్స్కి వెళ్ళటం వల్ల అండ్ ఇట్లా వినటం వల్ల చిన్నప్పటి నుంచి రావు బాలసర శ్రీదేవ్ గారు కానీ, బాలంత్రపు రజనీకాంతరావు గారు కానీ, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కానీ, ఇట్లా వీళ్ళందరివి వినటం మూలంగా బాగా అట్లా అట్లా నేర్చుకుంటూ, వాటికి క్లాసికల్కి వెరీ స్లైటర్ డిఫరెన్స్ అనమాట. అంటే ఒక డైనమిక్స్ డిఫరెన్సే అక్కడ, మళ్ళీ భావంని అర్థం చేసుకుని పాడమే. ఓకే ఓకే, ఎక్కువ వెయిట్ ఇవ్వకుండా. అంతేస్తారా మాకు, అంటే స్మాల్ ఒక లైన్ డిఫరెన్స్ చూపించగలరా? ఇప్పుడు ఓకే, ద్విజావంతి రాగంలో ఒక లైట్ మ్యూజిక్, ఒక క్లాసికల్. ష్యూర్.
ఇప్పుడు చూస్తే మీరు అఖిలాండేశ్వరి అని కీర్తన విజయవంతిలో, అఖిలాండేశ్వరి రక్ష శ్రీ అఖిలాండేశ్వరి రక్ష శ్రీ. సో ఇక్కడ సంగతి మనం ఎంత ఫోర్స్ గా పాడాము, సో క్లాసికల్ కి దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ యువర్ ఫోర్స్. ఓకే ఓకే, మీ వెయిట్ ని మీరు ఎంతన్నా ఇవ్వచ్చు, ఇట్ విల్ టేక్. ఓకే, లైట్ మ్యూజిక్ లో మనసునే ఓ రాధా మరలవేను నా ఘనశ్యామ సఖి శంపాంగనవై నతి పరాధా. మనసునే ఓ రాధా మరలవేను నా మందలోని మోగులు మరచి మూరలెత్తి చూడ బృందావని గణప గణప అందెలు గల్లు మనియాడ చిందులాల రూపాదములు కాళ్యాది తటమందు కూడ సుందర గోపి మండలమందు నిలిచి నీవు పాడ. మనసునే మనం ఇక్కడ గమకం వేసాం, ఇక్కడ గమకం వేసాం, ఇక్కడ మనం వేసిన దాంట్లో ఇక్కడ జారుగా వేస్తాం గమకాన్ని, అట్ ద సేమ్ టైమ్ ఇన్ లైటర్ వే వేస్తాం, రాగము సేమ్. ఓకేనా? సూపర్ అక్క, ఇంత బాగా చెప్పారు. అసలు నాకు ఎప్పటి నుండో ఈ డౌట్ ఉండింది. చాలా మంది లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నా లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నా అంటారు, కానీ నాకు డిఫరెన్స్ ఎప్పుడూ తెలియలేదు కర్ణాటక్ కి లైట్ కి. సో చాలా థ్యాంక్స్ అక్క, చాలా మందికి కూడా ఇది హెల్ప్ అవ్వచ్చు చూసే ప్రేక్షకులందరికీ. థ్యాంక్స్ క్లియర్ చేసినందుకు. వీఆర్ గెటింగ్ టు ది ఎండ్ ఆఫ్ ది షో. అసలు నాకు టైమే తెలియలేదు మీతో మాట్లాడుతూ. సో మీరు అనుకున్నవన్నీ మీరు సాధించాలని, మన వాయిస్ టీమ్ మీకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటుందని మేము ప్రామిస్ చేస్తూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అక్క. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాస్ ప్లెజర్ స్పీకింగ్ టు యూ. యా థ్యాంక్స్ అక్క. సో ఏదైనా ఒక మంచి పాటతో ఇవాళ మన కార్యక్రమాన్ని ఎండ్ చేసేద్దాం. మీరు మీకు బాగా నచ్చిన పాట ఏదైనా పాడి ఇవాళ మన కార్యక్రమాన్ని ముగించండి. షూర్, ఒక తిల్లానతో ఎండ్ చేద్దాం. షూర్ అక్క. మన ఆంధ్ర వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు మంజుల మోహన మురళీరవళి, మంజుల మోహన మురళీరవళి, రాగవల్లరి మనోరంజిత తాళ శబ్ద జల్లరి, నినాదేన పునకాంకిత తనుదారి, తదర తారే నాదుదిలి మాగరే.
వావ్, సూపర్ 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 అక్క. అండ్ ఇట్స్ ప్లెజర్ టాకింగ్ టు యూ. చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు అండ్ చాలా బాగా పాడారు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు మై వాయిస్. ఎస్ ప్లీజ్ అక్క, ప్లీజ్ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ. ఐ రియలీ ఎంజాయ్డ్ మన వాయిస్. నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను యాక్చువల్గా నాకు ఇది తెలియదు నిజంగా, అప్పుడు చూసి బాగుంది అనుకుని నేను ఓకే చెప్పాను. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ పర్ఫార్మింగ్ ఫర్ మన వాయిస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. Thanks, looking Akka. Forward for more interviews from you. For sure, Akka. Thank you so much. Thank you. So, Mana Voice ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ప్రతి వారం వీకెండ్ షో సరదాలు సరగములు అనే కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుస్తున్నాను. యంగ్ టాలెంటెడ్ ప్లేబ్యాక్ సింగర్స్ అందరినీ తీసుకొస్తున్నాను. ఐ కీప్ ప్రామిసింగ్ ఎంటర్టైన్మెంట్. సో మీరు వింటున్నది మన వాయిస్, మీ ఆర్జే నాగేందర్తో సైనింగ్ ఆఫ్.